అందరికీ నమస్కారం కాటసాని ఓబుల్ రెడ్డి అనేకమైనటువంటి ఆరోపణలు నా పర్సనల్గా మా కుటుంబం గురించి మా తెలుగుదేశం పార్టీ గురించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది ఆ విషయాలలో భాగంగానే ఈరోజు మళ్ళీ పబ్లిక్కు నేను చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఈరోజు వాటికి రిప్లై ఇస్తా ఉన్నా ఒరే ఓబుల్ రెడ్డి లఫోర్డ్ నువ్వు ఏం చేసినావురా మీ అన్న నాగార్జున రెడ్డి ఎవర్రా మీ అన్నను హత్య చేసి నువ్వు ఆస్తిలో వాటా కోసం ఇవ్వవలసింది వస్తుందని చెప్పి ఒక కాని మనిషిని రాత్రి రాత్రి గొంతు నిలిమి ఫ్యానుకు ఏలాడదీసినావు నువ్వు నువ్వు మీకు హత్య చేసి ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకించిన చరిత్ర నీది రావోలే నువ్వు మాట్లాడతావా మా అన్న గురించి మా కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా హత్య చేసినావు నువ్వు ఆస్తి కోసం హత్య చేసి ఒక దుర్మార్గుడు నువ్వు ఆ దుర్మార్గానికి నువ్వు ఏం అనుభవిస్తున్నావో నీకు తెలుసు నీ కుటుంబంలో నీకు తెలుసు నీ ఆత్మకు తెలుసు నువ్వు ఏం ఇప్పుడు ఆ దానికి చేసినందుకు ప్రతిఫలం నీ తండ్రి చేతగాక నేను మాట్లాడుతున్న యాడ నా కొడుకు మాట్లాడలే నా భార్య ప్రెస్ మీట్లు పెట్టలే ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ ఏదైనా ఉంటే విండే విషయాలు చెప్పింటాము పబ్లిక్ మీటింగ్లో ఈరోజు నీ చేతగాక మీ అన్నీ మీ నాన్న ఈ రోజు ఓడిపోతామనే భయంతో సిబ్బంది కోసము అటు మీ తల్లితో మాట్లాడిస్తున్నాడు ఇటు నీతో మాట్లాడిస్తున్నాడు అంటే మీ తల్లి ఏం మాట్లాడినా మేము అమ్మమ్మ అనాలా లేకుంటే నువ్వు రా కొట్టుకుందామంటే మేము చూడాలా మీకు జవాబు చెప్పకుండా భజన చేయాలా ఏ భజన వచ్చినామా నువ్వు అన్న ప్రతిసారి నేను మాట్లాడినా ఇప్పుడు కూడా మీ తల్లి మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడుతున్నా అంతకుముందు కూడా నీ తండ్రి మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడినా ప్రతి విషయంలో నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అబ్బా ఎందుకురా లేని మాటలు మాట్లాడతావు మా అన్నదమ్ముల గురించి మా కుటుంబం గురించి మీ మేనత్త భర్త ఎన్హెచ్ శంకర్రెడ్డి గారికి కనీసం పెళ్ళికి కూడా పిలుచుకోలేకుండా దూరం పెట్టినారే సిగ్గు అనిపించలేదా నీకు ఎందుకు పెట్టినారో నేను పెళ్లికి పిలుచకుండా వాళ్ళ పెళ్ళికి ఎందుకు మిమ్మల్ని కుటుంబంలోంచి వెళ్ళేసినారో ఒకసారి జవాబు చెప్పరాను చెప్పురా ఎందుకు వెళ్ళేసినారో నేను మేమనే అన్నదమ్లం కుటుంబం మా వదిిన ఇప్పుడు కూడా కలిసిమెలిసి జాయింట్గా బతుకుతున్నాం మీ లెక్క లేమే ఏ ప్రోగ్రాం జరిగినా మా తల్లిదండ్రు పక్కనే ఉంటున్నారు వాళ్ళు నిన్నెందుకు పెట్టారా తీసుకునే అప్పులు చేసి వాళ్ళ ముచ్చితే పాపం వాళ్ళు మీ దగ్గరికి రాకుండా పోయినారు అదేవిధంగా గోకా మీరు మీ అత్తమ్మ కొన్నిదేడు ఆదమ్మకి ఎన్ని లక్షలు తెచ్చుకుంటే మీరు పోయి తెచ్చుకొని ఎన్నిసార్లు తిప్పి తిప్పి వాళ్ళ గోడు కొట్టుకోదా నీకు కొన్నిదేడు ఆదమ్మ దగ్గర తెచ్చుకోలేదా మీరు నువ్వు మా ఫ్యామిలీల గురించి మాట్లాడుతావు సొంత మేనత్తకు ఈరోజు మీరు గెలిచినారంటే ఒక కారణం ఎన్హెచ్ శంకరడే వాళ్ళు తెచ్చిచ్చిన డబ్బులతో బతికి మీరు నిన్న చేసినావు నువ్వు వడ్డీలకు తెచ్చి ఎగరగొట్టినావు నువ్వు అదేవిధంగా ఏం చెప్తావు నువ్వు మోటార్ సైకిల్ స్పెన్సర్ మీద తిరిగిన అంటున్నావు స్పెన్సర్ ఇంకారు సైకిల్ మీద కూడా తిరిగిన మొగోల్ లెక్క చెప్తా సైకిల్ మీద కూడా తిరిగినా సైకిల్ మీదనే తిరిగినా సైకిల్ మీద తిరిగిన మోటార్ సైకిల్ మీద తిరిగిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నా దగ్గర ఫ్రీ కార్ ఉండే ఎనభై తొమ్మిదిలో ఫ్రీ కార్ ఉంటే మీ నాయనకు లైసెన్స్ ఇడ పుట్టకుండాంటే ఇప్పుడున్నే ఆదివ్సేన్ రెడ్డి సన్నపాపోడు మాబూపీర వీళ్ళందరూ కలిసి అక్కడ హైదరాబాద్కు దోల్కపోయినా మీ నాయనకు కార్లు లేకుంటే బట్టలు లేకుంటే మీ ఇంటికాడకు వచ్చి అన్న అన్నా నాకు వెహికల్ లేదన్నా సీకెట్లో పోవాలా నాకు తట్టు ఉందంటే హైదరాబాద్ దోలుకపోయి లైసెన్స్ ఈ అవసరం తిప్పలబడిన వాళ్ళు మేము రా నువ్వు మాట్లాడతావు మీ ఆయన నువ్వు ఎప్పుడు రా నువ్వు పుట్టలేవు బచ్చగా పెళ్లి కాదు అప్పటికి మీ నాయనకు నువ్వు మాట్లాడతావు నా కుటుంబం గురించి నా స్టేటస్ గురించి ఎనభై తొమ్మిదిలోనే నా దగ్గర ఫియట్ కార్ నైంటీ త్రీలో విజయభాస్కర్ రెడ్డికి నాకు కాంటెస్ కార్ అది రా నా చరిత్ర మీ లెక్క దొంగ సారాయి అమ్ముకొని సారా యాపరం పెట్టుకొని కమాండర్లో తిరగలే నువ్వు నా గురించి మాట్లాడుకుంటూ జీప్ గురించి నా గురించి ఏమేమో మాట్లాడుతూ ఉన్నావు అసలు పోటీ చేస్తున్న మీ ఎమ్మెల్యేకు నువ్వా మీ నాయననా మీ నాయనకు సిగ్గు ఉంటే ఎమ్మెల్యే చేసేది మీ ఆయన ఉంటే మీ నాయన జవాబు చెప్పమని నేను చెప్తా నీ ఏంటంటే చిల్లర నా కొడుకులకు నేనెందుకు చెప్పాలా మాట మాట్లాడితే తమ్ముని పట్టుకుని కొడక అంటావు రారా నా కొడక అంటావు మీరంటారా కొడక నా కొడక లవ్ ఫుడ్ నా కొడక ఏం బిపుతావరా సబ్బుతావరా తిరుగుతున్నా మళ్ళీ రోజు ఏదో మళ్ళీ అనుకుంటే పాత మగ్వడు కాదంట అనుకుంటే ఏవో చేస్తాడంట మీరేమో మీ అమ్మ మాట్లాడచ్చు మళ్ళీ మా ఇంట్లో నా వ్యాపారం మట్క పెడతారంట ఇంట్లో మీ ప్రభుత్వమే కదబ్బా మట్క ఉంటే మళ్ళీ మట్కా పెడతారంట పిల్లలకు మందు తాపుతుంటారంట ఇడా ఆ కల్చర్ నీదిరా నీ ఎమ్మడి తిరిగే బ్యాచ్ ఎట్లాటోలో ఒకసారి చూసుకో నీ ఎమ్మడి తిరిగే సర్కిల్ నీ ఫ్రెండ్స్ ఎట్లాటోలో ఉన్నారో ఒకసారి చూసుకో సిగ్గుతో తల వంచుకుంటావు నువ్వు ఏమన్నా మాట్లాడితే నా కొడుకు వ్యాపారం చేస్తే వాని గురించి ఇక్కడ లేనోడిని గురించి ఏం చెప్పాము నువ్వు మాట్లాడిన మాటలకు కొడుకును పెంచే విధానంలో ఏ విధంగా పెంచాలి ఈ విధంగా కరెక్ట్ కాదు అని చెప్పినాము దానికి ఉలిక్కిపడి ఏమేమో యాన్న కాకతీయ హిల్స్లో నా కొడుకు పోయి కొట్టినాడంట మందిన కొట్టుకుంటూ పోయినాడంట యాడ కాయలు ఉంటు మరి నేను కాదులే పేపర్లో వచ్చింది ఏముంది టీవీలలో చూపించింది ఏముంది కార్లో ఒక కుటుంబాన్ని ఆత్మ వాళ్ళ వాళ్ళ మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కొడితే నువ్వు జూబ్లీ హిల్స్ దగ్గర పెద్దమ్మ కాడ కొడితే కార్లో నీ బెంజ్ కార్ తుక్కుతుక్కు అయిపోతే దాంట్లో ఇద్దరు చచ్చిపోతే అక్కడ పోలీసుల నుంచి తప్పించుకొని డబ్బులు ఇచ్చి అక్కడ ఉన్న నాయకుల కాళ్ళు పట్టుకొని కేసులో నువ్వు లేకుండా చేసుకునే బతుకు దీది మాకేం కదరా కాకతీయ హిల్సు ఇంకొక హిల్స్లో ఏదో పోయినట్టు ఇంకా ఏదో మాట్లాడతావు బెంగళూరులో అంటే నేను నా కొడుకు అంగీ పట్టుకున్నామంట అంటే ఏమైనా బాత్రూమ్లు అడుగుతాడు నా ఇంట్లో ఎక్కడ మా బెంగళూరు మా గెస్ట్ హౌస్లో ఏమైనా పని చేస్తేనే కదా తెలిసేది నీకు ఇవ్వండి తెలిసి ఉండాలి అనుకోరా పాపడా రే లఫోడ్ నీకు ఇవన్నీ తెలిసి ఏం పని చేయాలరు నువ్వు మా ఇంట్లలో అర్థం చేసుకో నేను కూడా ఏం చెప్పాను అక్కడ మీ ఇంటి దగ్గర వీడియోలు బయటకు వచ్చింటే చూపించాను నువ్వు ఏమైనా వీడియోలు నా కొడుకు నేను కొట్టుకునేది ఏమనంటే సిపి నా కొడుకు నేను కొట్టుకుంటే ఈ రోజు రోజుగా మాదిరిగా ఈ రోజు నా భార్యకు బిఎండబ్ల్యూలు ఇంకా ఎన్ని రకాల కార్లు ఉన్నాయి అవి తిరుగుతున్నాం రా కొట్టుకాల్సిన అవసరం లేదురా ఏదైనా ఉంటే కూడా చెప్తా ఉన్నావు డబ్బు కోసం కిరాయి హత్యలు చేయించే ఫ్యామిలీ నీది ఇదే మీ మేనమామను కూడా పెట్టించి అప్పుడు బెంగళూరు ఒకరిని హత్య చేస్తే కిరాయి హత్యలు ఎవరు చేశారు మీ అమ్మ అంతకరాలు కేసులు హత్య కేసులు ముద్దాయా కాదా హత్యాహత్యలు చేసిన అయితే ఆ రోజు ఏ విధంగా బయటపడ్డామో ఏ విధంగా నువ్వు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ కేసు పెట్టినటువంటి మహేష్ రెడ్డి వాళ్ళని బెదిరించి నువ్వు రాజీ చేసుకోలేదా నువ్వా మాట్లాడేది మాట్లాడుకుంటా ఈరోజు నాకు నీ సర్కిల్ గురించి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు నువ్వు మా గురించి కూడా ఎవరు స్థాగతయిందో నాటు సారా వ్యాపారం చేసుకోనికి సారాయిలు మేం కాదు అందరూ చెప్తా ఉన్నారు గతంలోనే తోపిడీలు దొంగతనాలు చేసి రైళ్లు కొట్టి పేపర్లలో రాసినాయి నేను ఎమ్మెల్యే కానీ తోలికే ఆయన ఎవడో బీవీ సుబ్బాడికి భయపడి పారిపోయినానంట ివుసు బడికి ఎందు పారిపోతారబ్బా ఇది ఏదో కొత్త కొత్తవి చెప్తావు రబ్బా నీకు ఏమొస్తుంది నోటికి అది వేసుకునే ఎవరు వంతది డగ్గు ట్యాబ్లెట్ వేసుకునేవ నీ ఎక్క కిక్కులు ఏం మాట్లాడితే మాట్లాడే ఇది రమ్మంటావు అంటావు అంటావు మీ నాయన మాట్లాడమనరా నువ్వేంద్రా మాట్లాడేది ఏం తప్పు చేసినారు ఎవరైనా సంక్రాంతి సంబరాలు చేసుకుంటే వాళ్ళమ్మడి డాన్స్ అంట అది సంబరాలు చేసుకుంటే డ్యాన్సే మీ అమ్మ చేసే డ్యాన్స్ కాదు మహానటి అంట నా భార్య మహానటి అంట సర్లే నటిలే మీ అమ్మ కళాకారినే నా భార్య నటి అయితే మీ అమ్మ కళాకారిణి ఎటువంటి కళాకారిణి ఎటువంటి స్పీచ్ ఇస్తుంది ఏమి కళాకారిణిగా మాట్లాడుతుంది మీ అమ్మ మీ అమ్మ మాట్లాడితే పర్వాలే నేను మాట్లాడితే తప్పవుతుందా డబ్బుల కోసం హత్యలు చేయించిన వాళ్ళు మీరు కిరాయి హంతకులు చేసింది మీరు ఇదో మీ సాక్షి పేపరే చూడు ఏం మాట్లాడిందో ఇడా నీ తీరింతే ఇదిగో మీ బతుకంతా ఇటు ఇటుడు ఆయన తీరింతే డబ్బుల కోసం పోయి ఇరవై ఐదు లక్షల కోసము ఒక కాంట్రాక్టర్ను బెదిరిస్తే ఆ రోజు మీ సాక్షి పేపర్ సిగ్గు తెచ్చుకోరా మాట్లాడేది నీ తీరు ఇంతే మీ బతుకులు ఇవి ఎవరికి తెలుసా పబ్లిక్ నువ్వు వంద మాటలు మాట్లాడినా నువ్వు ఏదైనా గట్టిగా చెప్పి ఏదైనా మాట్లాడితే నువ్వు అనుకుంటున్నావు ఏమో జరుగుతుంది అనుకుంటున్నావు ఇదిగో జగన్ సార్ మీరే కాపాడాలి వాయిస్ ఉంది ఒక అమ్మాయిని ఘోరంగా చేసుకొని వాళ్ళ కుటుంబం లాక్కొని వాళ్ళ కుటుంబం అంతా కూడా బంధాల పల్లెన ఆస్తులంతా గోచుకొని వాళ్ళని రోడ్ల పాలు చేసినా వాళ్ళ గోడ తగలకుండా పోతుంది మీ ఫ్యామిలీకి ఆ గోడుకు ఏ రూపంలో చూపించిందో ఇంట్లో ఒకరిని చూసి చూసుకో నా కొడుకు యాదోళ్ళ గోడలు దుక్కి పారిపోతే మీరు ఈయన చూసినాడంట గోడ ఉడికినాడంట సార్లు చెప్పిన కేసుల గురించి అరే నాయన కన్జ్యూమర్ కోర్టుకు దీనికి వ్యత్యాసం తెలియని మీరేం నా బతుకులు అని చెప్పి ఎవడు కబ్జాలు చేస్తున్నాడు ఎవడు చేస్తున్నాడు కథలు కథలుగా తెలుసు గున్నసి రామిరెడ్డి గురించి నీ గురించి రామిరెడ్డి గురించి నీ గురించి నీ అమ్మడి తిరిగే స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు నువ్వు ఎవరమ్మడి తిరుగుతున్నావో ఒకసారి చూసుకొని మాట్లాడితే ఒళ్ళు పెట్టుకొని మాట్లాడతా నీకే నోరు ఉందని ఏమైనా గట్టిగా మాట్లాడితేడా ఉడుపులు దూడికి ఎవరు లేరు అయి సిగ్గుందరా ఏడు మందిని చంపినారు మీ అబ్బాగారిని ఏడు మందిని చంపినారా గొంతులు కోసిన వాళ్ళు ఆడున్నారు ఆడపోయి చూపింది ప్రతాపం ఎందు పొడుస్తా గిడుస్తా ఎట్ట తిరుగుతావు అని ఏడు మంది ఉన్నారు ఇంకా ఉన్నారు అమ్మ తండ్రిని చంపితే ఎవడైనా తండ్రి గారిని నాన్నగారిని చంపితే చిన్నగారిని చంపితే పగ కోసం ప్రతీకారం కోసం తిరిగి పోరాడతాడు అట్టటోళ్ళు మీరు రాజకీయాల కోసం రాజీ లేని బతుకులు మీవి ఆ రోజు చెల్లారామకృష్ణ తొడగొట్టి మీకు ఏమేం చేసినాడో మీ ఇంట్లో మీకు మీ తల్లిని ఏం చేసినాడో ఏం మాటలు మాట్లాడాడు ఒకసారి గుర్తు తెచ్చుకోరి వాళ్ళతో రక్తపుడు రాజకీయాల కోసం రక్తపు కూడా చరిత్ర మీది ఈరోజు మొగోళ్ళు లెక్క రాజకీయం చేస్తున్న సింగల్గా మీ లెక్క మాట్లాడడం లేను ఏమని అనుకుంటున్నావేమో అదేవిధంగా ఎవరికి పుట్టినావురా నువ్వు ఏం మాట్లాడినా నువ్వు పుట్టినా ఏదో హైదరాబాద్లో చూసి ఏదో ఎస్వి సుబ్బారెడ్డి గురించి మాట్లాడుతున్నావు ఏమంటున్నారు ఎస్వి సుబ్బారెడ్డి కొడుకు నేను ఏడాడు చెప్పుకోలేదే అందరం భాగస్తులుగా ఉన్నాము ఒక కుటుంబంలో తిరుగుతున్నాము అవుతున్నాము పోతున్నారు దానికి నేను అనలేదు ఎవరికి పుట్టినావు నువ్వు ఎవరి పేరు చెప్పుకున్నావు అనుకుంటే నువ్వు ఎవరికి పుట్టినావో చెప్పురా ముందు నేను మా నాయనకే పుట్టినా నువ్వు ఎవరికి పుట్టినావో చెప్పురా నా కొడక నువ్వు చెప్పు నేను ఏడో ఎవరికి పుట్టినావు నువ్వు ఎవరికి పుట్టినావు మీ నాయన పేరు చెప్పుకోకుండా ఏసు ఏసీసుబాటి పేరు ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు లఫ్ట్ నాయలు లఫ్ట్ మాటలు మాట్లాడతావు ఏం మాట్లాడతావు నువ్వు ఏవిస్తుబాడేందిరా దగ్గర కావాల్సిన బంధుత్వం ఉంది కుటుంబం ఉంది ఎస్ ఇప్పటికి కూడా అదే కుటుంబం అదే చేస్తున్నాము మేమందరే లేదా డబల్ గేములు త్రిబుల్ గేములు ఏడ తిట్టించుకున్నానో ఏడ కొట్టించుకున్నానో ఆ కొంపకాడే పోయి బతకలేదే ఎవరితో తిట్టించుకున్నారో ఆవుకులు ఎవరితో కొట్టించుకొని ఏడ ఉడికించినారో అదే కుటుంబాల కాళ్ళు చేతులు పట్టుకొని తిరుగుతున్న బతుకు దీది నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు అదేవిధంగా ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా ఎవరెవరు దగ్గర ఏమేమి తీసుకున్నారు మీరు అలా మాట్లాడాల్సి వస్తే మీ కార్యకర్తల దగ్గర ఎవరు తీసుకున్నావు ఏం చేస్తున్నావు ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడితే నోరు లేకుండా పోతుంది నా తమ్ముని గురించి మాట్లాడతావు అరే నైంటీ ఎంఎల్ వీనికి నేను మూడు కోట్లు ఉన్నారంట వీడు ఏమి లేదని నన్ను పట్టుకొని తిరుగుతున్నాను అంట మూడు కోట్లురా కార్లు కావరా నా దాంట్లో ఇంట్లో కార్లలో కలిపితే కూడా ఇరవై ఐదు ముప్పై కోట్ల ఆస్తులు ఉన్నాయి ఉత్త కార్లు మా అన్నడు మూడు కోట్ల కోసం నేను వదులుకున్నాను ఆ మూడు కోట్లు ఇచ్చిండే బతికెట్టడే మీ అన్నాని నువ్వురా మీ అన్న అత్య ఏముంది ఏం కర్మ కట్టుకున్నారు రా పాప మా ఆయన రెడ్డి ఆ ఆస్తి లేకుండా అన్నం తినలేవా నువ్వు రాను బోబులెడ్డి ఆ ఆస్తి లేకుండా బతకలేవా మీ అన్నను చంపి మురిసి ఫ్యాను ఫ్యాన్ గడిపించినారు కదరా సొంత అందరం చంపి నాటకాలు మళ్ళా దానికి ఓని మానవత్వం రా మాజీ శాసనసభ్యుడు కొడుకు చనిపోతే మానవత్వంతో నేను వచ్చిన మీ ఇంటికాడికి నేను యా రోజు కూడా అన్న చనిపోయిన దాన్ని నేను తీయలేదు ఓబులేడి గురించి మీరు మాట్లాడడం మొదలు పెట్టినాక గుర్తుపెట్టుకో మీరు మాట్లాడడం మొదలుపెట్టినాక నేను చేసిన మానవత్వం అంటే అదిరా రాజకీయాల్లో మీరేమిరా చిల్లర రాజకీయం మీరు చేస్తున్నారు రా ఏ తాలూకాలో లేవు మీ నాన్న నోరు జారినాడు తూ నీ బతుకని మీ నాన్న చెప్పినాడు ఎమ్మెల్యే పెడతాను మీ నాన్న చెప్పిన తర్వాత నేను మొదలు పెట్టినా పెట్టుకో మళ్ళీ ఇదెల్ల మన్నడదాంగలు నోరు కూసి కూసి సచ్చిరి ఐదేళ్ళు అయింది గవర్నమెంట్ మీదే యాదో తోట కబ్జా చేసినాడు ఇది చేసినాడు ఏం పెరికినారా మళ్ళీ ఐదేళ్ళ నుంచి మీ గొడవలు కూడా కొట్టుకోవచ్చు కదా యా కొట్టుకు కొట్టుకోవాళ్ళ ఎవరు చెప్పలేదే ఆడ పెట్టి మళ్ళీ పారని చెట్టు ఇల్లా పెరికేపించిరి పోత్రి పారిపోతురి నంద్యాలలో సైట్ వివాదము బెంగళూరులో వ్యాపారాలు వాళ్ళందరినీ చేస్తావు నువ్వు నాకు చెప్తావా ఏ అమ్మ నాయన పెట్టి ఏమన్నా మా అమ్మ మా నాయన పెట్టి మళ్ళీ మళ్ళీ బరాబర్ చెప్పినా నా తల్లిదండ్రులు సాక్షి కానీ ఏమి చచ్చిపోయినట్లు కాదురా తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చే గౌరవాన్ని బట్టి నా సాక్షి కాని చెప్పిన మళ్ళా చెప్తున్నా రెండు సెట్ల స్థలం గురించి నేను ఇస్తానని చెప్పి ఏం చెప్పిన నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఒకవేళ విధి విధానాలు ఇవ్వలేకపోతే నా సొంత డబ్బులు పెట్టి కొనిస్తాను రెండు సెట్ల స్థలం అని చెప్పాను ఒక ఈరోజు రేపు కాబోయే ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు ఒక ప్రజలకు వాగ్దానం ఇవ్వాలి మనం వస్తే అని చెప్తానాం దాంట్లో ఏం తప్పు ఉంది ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి ఎక్కడి నుంచి తెచ్చావు చూస్తావు కదా రేపు వేసినాక ఈ మొగోడు అంట నూరెకరాలంటబ్బబ్బా తమడపల్లెలో అబ్బాబ్బా ఇన్నాళ్ళు ఏం చేసినావు తమ్ముడపల్లెలో నూరెకరాలు ఇవద్దు ఎవడొద్దు నాడు ఇప్పుడే ఎమ్ఆర్ ఒక ఈ పో నేను వద్ద మంచిదే కదా ఈపో నీకే పేరు వస్తాదేమో పో అరవై కోట్లు డిపాజిట్ నీకెందుకు ఇస్తారా నేను ఎందుకు పెడతా నేను గెలిచిన తర్వాత ఇస్తా మాట నిలబెట్టుకుంటా నేను నిలబెట్టుకోకపోతే ప్రజలు నాకు పోయి చెప్తారు ఏం చెప్పాలి అది చెప్తారు నాకు ప్రజలు నాకు చెప్తారు నువ్వు ఇళ్ళ పట్టాలు తమ్ముడ పల్లెలు ఇస్తావా లేకుంటే ఇప్పుడు రేపు దీంట్లో ఇస్తా బ్యాంపల్లెలు ఇస్తావా మీ నాయన చెప్తాడు ఏందో వెళ్ళిన కోర్టు వచ్చినాక కేసు విత్డ్రా చేసుకుంటాడని మీరేం పెరికినారు మూడు సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఏం పెరికింది మూడు సంవత్సరాల నుంచి ఏదైనా ఒక కేసు సివిల్ కేసు దాంట్లో ఉండేది కనీసం ఆర్గ్యుమెంట్ చేసి కొట్టేపిచ్చుకోలేకపోయినావే అడ్వకేట్లు మీరే అడ్వకేట్ జనరల్ మీరే కలెక్టరు మీ వాడే మినిస్టరు మీరే అంటే నేను చేసిన ఆరోపణ కరెక్ట్ కాబట్టి నా ఆరోపణ కరెక్ట్ కాబట్టి కోర్టులో మీకు ఇంతవరకు కూడా ఒక ఆర్డర్ రాలే నేనేం చెప్పిన ఆ రోజు ఈ పది పదిహేను ఎకరాలు తీసేసి బఫర్ జోను మిగతా ఇచ్చుకోండి అని చెప్పి కలెక్టర్కి ఇచ్చినది పదిసార్లు సార్లు చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా ఇవే మాట్లాడింది మాట్లాడింది మళ్ళీ అడగ పోతే హైదరాబాద్కు ఏమో జేఆర్సీలో శ్మశానంలో కట్టి శ్మశానంలో నానా పర్మిషన్లు ప్రభుత్వం ఇస్తారు శ్మశానంలో పర్మిషన్ ఇస్తారా తిక్కడా అది మళ్ళీ ఆడ భాగస్థులకు ఎందుకు అంటే మందు దాప్తేనే సంతకాలు పెడతారట మందు దాప్తే సంతకాలు పెడతారా కోట్ల రూపాయలు లేదంటే రిజిస్టార్స్కి వచ్చారా రిజిస్టార్స్ రిజిస్ట్రేషన్లు అవుతాయా లేకుంటే నీ లెక్క ఏమన్నా ఎకరా తమ్డపల్ ఐదు వేలు పదివేలుకున్నావా ఎన్ని కోట్లు ఇచ్చింది రికార్డులు ఉంటుంది రా చెక్కులు డీడీలు వైట్ పేమెంట్లు రిజిస్ట్రేషన్లు అది హైదరాబాదు హైదరాబాద్ సెంటర్ అది ఏమైనా నీకు మీ నాయనకు ఏమైనా భయపడే తుక్కపక్కల నువ్వు కబ్జాలు పెడుతుంటే ఎక్కడ దీని పేరు ఏం పేరు తమ్ళపల్లి ఎంత ల్యాండ్లు గుంజుకుంటే చెప్పి భయపడి ఉన్నది కదా హైదరాబాద్ హైదరాబాద్ అది ఏమనుకుంటున్నావు అట్లా ఏదో కబ్జా ఇటు పెడితే కబ్జాలు పెడితే ఇటీలు వస్తుందా లెక్క ట్యాంపరింగ్ చేయలే నేను రికార్డులు ఇక్కడ రికార్డులలో రాత్రి నీ పేరు పగులు ఒక పేరు మళ్ళీ తర్వాత నీ శిష్యుడి పేరు మళ్ళీ ఇంకొకటి పేరు వస్తుంది ఎవరి పేరు ఎట్లా వచ్చింది చెప్పు నువ్వు మాట్లాడుతున్నావు నీ కుటుంబాల పేరు చేస్తే నేను మాట్లాడకూడదు నేను మాట్లాడాలా నా కొడుకు వ్యాపారం వీళ్ళనైనా వడ్డీకి ఇచ్చినారంట డబ్బా నాకు ఎప్పుడో పది రూపాయలు వడ్డీకి ఇచ్చి నేను వడ్డీ అపరము రైట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో తొంభై ఆరు లక్షలతో మనీ మనీరా నాది నాది వైట్ కాదు ఎంతో రోజు మీ ఆస్తి నుంచి అడుగు వచ్చినాయి మీ ఆస్తి యానుంచి కట్టావరా మన్నదాంకా లేని కొంప ఇప్పుడెట్టా కడతీరా రాత్రికి రాత్రి కట్టినా ఐదేళ్ళలో పెద్ద పెద్ద మిద్దెలు నేను రాజకీయాలకు రాని తోలికే బలంగాంపల్లి పవర్ఫుల్ ఇల్లు కట్టినా రాజకీయాలకు దానితోలికే నా దగ్గర వెహికల్ ఉన్నాయి నీ మాదిరి కాదు రాత్రికి రాత్రి రెండు బంగ్లాలు ఎట్టొచ్చినాయి అవే కదా నేను అనేది కొట్టాలని అంత బిల్డింగ్ అన్ని కోట్ల ఎట్లు వచ్చిందో మళ్ళా రా దోపిడి కాదా ఆ డబ్బులో నువ్వు తీసుకునేది మూడు కోట్ల రూపాయలు ఎన్నార్టీ చేసే దగ్గర తీసుకునే ట్రాన్స్ఫర్ చేయించుకొని తీసుకున్నారు మళ్ళా మళ్ళీ పవర్ ప్లాంట్ పవర్ స్టేషన్లలో వచ్చిన ఉద్యోగాలు అమ్ముకుండ్రి యాభై అమ్మలేదో మీరు చెప్పరి చిప్స్ ఫ్యాక్టరీల దగ్గర డబ్బులు తీసుకుంటువి అక్రమ లేవట్ల దగ్గర డబ్బులు తీసుకుంటువి నాకు ఆ కర్మ అవ్వట్లేదురా నేనంట నీరు చెట్టు డబ్బులు ఏదో గుంజ్కోని నేనంట నీరు చెట్టుకి తీసుకుంటారు నా ఎట్టున్నారా నీ అమ్మడి ఎట్టున్నారు చూడు ఈరోజు ఎవరెవరు చేస్తున్నారో ఏం పెడుతున్నారు ఈరోజు మాట్లాడాలా సిగ్గుశ్వరం లేకుండా మీ నాయన నీతో మీ అమ్మతో మాట్లాడిస్తున్నాడు దౌరే ఉంటే మీ నాయన మాట్లాడకూడదు ప్రతి మాటకు జవాబు చెప్పినా ఈ నువ్వు నూరెకరాలు మేము వద్దలేదే నిన్ను నూరెకరాలు రేపు గెలిచిన తర్వాత ఇస్తాడా బాబరిస్తా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సెట్ల స్థలం మీరు ఎమ్మెల్యేలు రెండోసారి ఎట్లు ఇస్తారా మా రా బాబు నేనేం చెప్పినా నువ్వు ఆడ ప్రా చేయించింది ఏంటి పూజ చేసిన దాంట్లో మీరు మామ వీళ్ళని మైనార్టీలను తీసుకెళ్ళినారు ముస్లింలను పెద్ద గురువులే గారిని తీసుకుని చేసినారు అది నువ్వే పెట్టినావు అది కమ్యూనిటీ హాలు కమ్యూనిటీ హాల్ అంటే మళ్ళీ గ్రామ పంచాయతీ వచ్చినాక తీర్మానం చేస్తాడంట ఇప్పుడు దాకా తీర్మానాలు చేయకుండా ఏం చేసినావో తీర్మానం మీదే కదా కోయిలకుంట్ల గ్రామ పంచాయతీ మన దాకా ఉన్నారు మీరు ఇప్పుడు కూడా ఈయనేదే కదా ఏం బీకినారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త పదం నేర్చుకున్నాడు తర్వాత ఇస్తారట ఆ కమ్యూనిటీకి నేను కులాల మధ్యలో పెట్టాలా నువ్వు ఒక్కొక్క ఒక కమ్యూనిటీని మోసం చేసినావు ఒక కమ్యూనిటీని మోసం చేస్తే నేను ఆ మోసాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నా నేను అదేవిధంగా నువ్వు చేసిన ఆరోపణలో ఏదైనా వాస్తవాలుంటే పెట్టు పెట్టు ఊరికాడు ఉన్నాయి ఇరవై రెండు కేసులు ఉన్నాయి నలభై కేసులు ఉన్నాయి ఊరికి పారిపోయి మీరాన్న వచ్చి సంపిన వాళ్ళతో రాజీలయ్యి కోసిన వాళ్ళతో మాట్లాడుకొని చేసేటోళ్ళు నువ్వు నీ ఒక పెద్ద హీరోవు అదేవిధంగా నా గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడినావు నీ మొహం చూసుకుని అర్థంలో ఎట్లున్నావు చూడు నువ్వు అన్నావు నా ముఖం ఏం చూసుకుంటావు రా నా మొహము నువ్వు ఎట్లున్నావు రా నాయలా చిల్లరో లెక్క ఉందిరా నీ ముఖము చిల్లర లెక్క కాదు అసలు నీ నీ ముఖం గురించి వర్ణించాలంటే కూడా దానికి ఒక ఆకారం లేదు నీ ముఖం గురించి వర్ణించాలంటే దానికి ఒక ఆకారమే లేదు చిల్లరోన్ లెక్క ఉండి చిల్లర నాయల నువ్వు పెడతాడు నా ముఖాన్ని గురించి అరవై ఏళ్ళు అరవై ఏడేళ్ళున్నా ఎట్టున్నా దుర్రా మళ్ళీ నా వయసు కూడా నువ్వే చెప్తాడు అరవై ఏళ్ళు అంట చిల్లర నాయలో చిల్లర బతుకులు మాట్లాడుకుంటా చిల్లర బతుకు బతున్నావు చిల్లర శ్రేష్టాలు నా అందాన్ని గురించి నా పర్సనాలిటీ నేను ఏం చెప్పినా వాటర్ ప్లాంట్ల మీద ఫోజులు పెట్టి ఇట్లా ఇస్తున్నావు రారెడ్డి ఇట్లా నావని చెప్పినావు అందంటా వస్తారంట జనము వాళ్ళ నాయన చూస్తారంట అబ్బా నాయన మా నాయనని చూస్తానే కడుపు నిండింది నిన్ను చూసిపోతే సార్ మాకు ఏమీ లేదంట ఆహా క్యాబ్ క్యాబ్ే భయ్ క్యాబ్ల్యారే ఏం చెప్తారా బయ్ చూస్తే సార్ అంటే సల్ల ఈడ చూసుకుంటానంట మమ్మల్ని ఇడిపిస్తాడంట మా తమ్ముని బరగానపల్లె తిరగకుండా చేయరా చూస్తా రోజు తిరుగుతానున్నాడు చేయరా నువ్వు ఏం మాట్లాడతావా మా తమ్ముని గురించి నీ వయసు ఎంతరా నువ్వు నన్ను పట్టుకొని వరే నా కొడుక లఫూట్ అంటావా నేను నీకంటే ఎక్కువ మాట్లాడతారా ఎందుకంటే నా భార్య మాట్లాడుతూ నా కొడుకులు అట్లా దానిలోకి రారు ఇక చిల్లర నా కొడుకులు లెక్క మీరు వాళ్ళకల్లా జాబ్ కాదు దమ్ముంటే నువ్వు మాట్లాడరు లఫుట్ మీరు ఒకటే ఓడిపోతున్నారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మళ్ళీ ఏ గతి పడుతుందో కూడా ఒకసారి ఆలోచన చేసుకోరి కొండంత నాశనం చేసి పెట్టినారు మీరు మాట్లాడతారు ఎవరు రా వీళ్ళు రే లఫోట్ ఇక్కడ చూడరా మిమ్మల్ని నమ్ముకునే సొంత బంధువురా పది ఏళ్ళు పది సంవత్సరాలు చేసినారా మీకు నేను పోయి అడిగిన రెడ్డిని లేదు నేను అక్కడ మాట ఇచ్చినా వాళ్ళ మాట కోసం నేను ముందు రామ్రెడ్డికి ఇచ్చిన మా దయచేసి నన్ను అడగాకు నేను లేదు అక్కడనే చేస్తాను ధైర్యంగా నిజాయితీకి చేసినారా మీకోసం రా ఎంత తప్పులు పన్నాడా వంగాల పరమేశ్వర రెడ్డి అక్కడ భూతం గారికి మేనత్తలకు టూపీ పెడితే నిన్ను నమ్ముకునే పదేళ్ళని నమ్ముకునే వ్యక్తికి ఏం చేసినావో తెలుసు ఈయనంట డ్రగ్స్ అంట పెద్దంట అంట నీకు అలవాటు ఉంటే అందరికీ కాదు అలవాటేనా ఫోన్పే అంటా ఏడుకుని అవసరానికి ఫోన్ పే చేసే డగ్గి అంట ఏమిటా నీత చరిత్ర రా పేరుకి అందరికి సలాలు ఇప్పిస్తా అని చెప్పి ఆడ బార కట్టించి పెట్టుకున్నావు సిగ్గులే బియ్య వ్యాపారంలో డబ్బు తింటాడు అవే సన్న బియ్యంలో స్టోర్ బియ్యంలో తీసుకొని నెలకి ఏడున్నర లక్షలు తీసుకొని బతికే బతుకు మీది మా జీవితంలో చేయలే పట్టాడు పనులు ఎన్నిసార్లు రా మట్కా వ్యాపారాల్లో పెట్టి చేపించింది మీరు ఇప్పుడు కూడా క్లబ్బులు పెట్టి మామూలు తీసుకుంటాడు మీ నాయన ఇప్పుడు కూడా పేరు కొత్తపేట రమణనాగర్ దగ్గర పెట్టుకొని ఎన్నిసార్లు కోర్టుకు తీసుకుపోయినారు బియ్యం కేసుల్లో పెట్టారు తీ ఒకసారి ఎన్ని రైడ్లు జరిగినా ఇక్కడ పేకాట క్లబ్బులు రైడ్లు ఎంత కమిషన్ తీసుకుంటున్నావు దానిలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఐదు కోట్లు ఆడ రైతులకల్లా వెనకల్లో చేసి వాళ్ళ గొప్ప చెప్తీవి జయజ్యోతిలో ఏం మాట్లాడితే భయపడిపోతారనే వెనకు తిరగలేరంట ఊళ్ళో బయటికి రాలేరంట అంటే ఏటి రాజకీయాలకు వచ్చినావా ఇంకా వేరే పనులు చేయడానికి వచ్చినావా రెండు వేల పదకొండు నుంచి రా మొగోళ్లు లెక్క తిరుగుతున్నాను రా మొగోళ్లు లెక్క గన్మెన్ లేడరా నాకు యాదూ లేకుండా కానీ ఏమన్నా కనీసం కోర్టుకు కూడా వాలే నేను గన్మెల్ కావాలా నాకు అది కావాలా ఇది కావాలని మీ నాయనకు గుర్తుపెట్టుకో ఆది రెడ్డి గారు బతుకున్నాడు సన్నపాపోడు ఉన్నాడు మా ఉన్నాడు మీరల్లా గ్రీన్ ఆ రోజు వచ్చి గ్రీన్ పార్క్ హోటల్ నా దగ్గర పట్టుకొని సర్వే నెంబర్ సిక్స్టీ నైన్ గురించి అన్న నాకు మా అన్నాళ్ళు మోసం చేశారు రా ఆత్మసాక్షిగా చెప్పమని కాట్సానా గ్రీన్ పార్క్ హోటల్కి రాలేదేమో సర్వే నెంబర్ నువ్వు అగ్రిమెంట్ అయింది నువ్వు కొనుక్కుంటున్నామంట నేను చేసుకుంటాను లెటికేషను ఎక్కడ నాకు ఇవ్వండి నేను చెప్పి అడిగి అడుక్కునిపోయి డెబ్బై ఐదు లక్షలకు ఒప్పుకొని పోయి మళ్ళీ సీత కాదని చెప్పిపోయినావు రెండోసారి మళ్ళా సెక్రటరీకి ఎదురుగుండే హోటల్లోకి వచ్చినావు రమ్మను మా పేరు ప్రమాణం చేయమను ఇదే ఆదివశ రెడ్డి రమ్మని ఆ రోజు చెప్తాం ఏడ కారు పెట్టినావు నుంచి వచ్చినావు సన్న వచ్చినాడు అరే నీచ బతుకులు ఏందిరా నువ్వు మీ నాయన మీ అమ్మ మాట్లాడేది మీకోసం అన్ని పాపాలు చేసి అన్నీ చేర్చి ఆదివశ రెడ్డి వాడు వాస్తవాలు మాట్లాడుతుంటే వారిని కాళ్ళు తీసి నరికిస్తావు అదే మీరు చేసిన పాపాలలో ఎవర్రా ఆదివశ రెడ్డితో లేదా మందిని బెదిరీ లేదా అదే పెట్టి ఎంతమందిని మీరు చేసినారా ముండలు మోపించినారా అంతమంది ఒక నాయకుడు మీ ఇద్దరి మధ్య నాశనమైనారు మరి పల్లె తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎనభై ఐదు ఇరవై తొమ్మిదిలో మీ పెద్దనాన్న రాంబుప్ప్రెడ్డిని అడగండి ఏయ్ రాంరెడ్డి ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో మీ పక్కన మీ చిన్న తిరుపాలి రెడ్డి తిరుపాలి రెడ్డి నాయన వెంకటరెడ్డి గారు డెబ్బై ఐదు పైసాల ఒడ్డికి ఎన్ని రోజులు కాంట్రాక్టులు మా దగ్గర తీసుకుపోయి బతికిల కుటుంబం ఈరోజు తిరుపలి రెడ్డి నాన్నగారి కానీ వాళ్ళ అమ్మ బతికి ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ బావ ఉన్నాడు డెబ్బై ఐదు పైసలు మా నాన్న దగ్గర తీసుకుపోయి వ్యాపారాలు చేసుకుంటే మీరు నీ దగ్గర తీసుకుపోయి నేను వ్యాపారం చేస్తా అంట పది రూపాయలు నువ్వు మాట్లాడతావా వడ్డీలకు పది రూపాయలు వడ్డీలు తీసి రైళ్ళు దోపిడీలు చేసి గొరెద్ద గొర్రెల దొంగతనాలు చేసి ఏం మాట్లాడతారు మీరు మాట్లాడతాడు ఉంటాను అనుకుంటున్నావా ఉడత ఊపులకు భయపడేటోడు ఎవడు కాదు దేనికైనా రెడీ నువ్వు అన్నప్పుడు నేను తోడగొట్టినా మీ నాన్న ఏమన్నాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ విలయాంపల్ తిరుగు ఏ లోకేష్ అన్నావు తెలుగుదేశం పార్టీ బిచ్చ పెట్టిందిరా మీకు తెలుగుదేశం పార్టీ ఇదే నా ఇదే జయమ్మ ఇదే మీ విజయపురాలు శోభారాయణ గారు హారతి హారతి తిప్పినారే నాడు చంద్రబాబుకు హారతి తిప్పినారే ఏమైంది ఆ హారతి హెలికాప్టర్లో పిలిచుకొచ్చినాడు రా మీ నాయన నుంగ పుట్టలే చిన్న పిల్లగానే ఉంటావు నువ్వు అప్పుడు నువ్వు పుట్టిద్దే ఉంటావు కళ్ళ కూడా వేసుకుంటావు డ్రైవర్లో ఇదే హారతి తిప్పినారే అప్పుడు తెల్దా చంద్రబాబు గురించి మాట్లాడేది నేను ఈ రోజు వరకు కూడా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలే ఏదైనా విభేదం ఉంటే పార్టీ పార్టీల మీద పార్టీ మీద అసమర్థుడని చెప్పింటాం మీకు నచ్చితే ఒక రకంగా మాట్లాడతారు నచ్చకుంటే ఒక రకంగా మాట్లాడతారు మీరు నువ్వు నాకు చెప్తారంటే బిర్యానీలు ఎవరు ఇస్తారు ఎవరు ఇళ్ళలో పెడతారు మా కార్యకర్తలు అంట బయటకు వచ్చాయి పనులు ఇట్లా ఇచ్చా మీ ఇంట్లో మీకు మీకు అలవాటు ఉన్నాయి కాబట్టి అట్లనే ఉంటారు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు కూడా రాజకీయం రా మళ్ళీ అన్నాడంట డబ్బు ఇవ్వకుండా రాజకీయం ఏందిరా డబ్బు ఇవ్వకుండా రాజకీయం చేయి నిన్న నిన్నె ఏదో సవాల్ నా సవాలు కూడా ఇస్తుంది నేను కూడా సరేపో డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వడంట నూరెకరాలు చేయ బుధవరా పోయి నువ్వేవరు రా డబ్బులు ఇచ్చేది లేని కనిపెట్టేది చేసేది నువ్వు చెప్తే నేను సవాల్ నీ హాస్టల్ చిల్లర సవాళ్ళకు లఫుట్ గార్లకు నేను సవాలు ఇస్తుంటే నేను వినారా లఫుట్ కాల్ సవాళ్ళకు కూడా నేను జవాబు చెప్పాలి నన్ను డబ్బులు ఏను నువ్వు డబ్బులు ఇవ్వకూడదు నేను సరే నేను డబ్బులు ఇచ్చుకుంటాను ఓటు చేసుకుంటాను ఏదైనా చేసుకోవాలి ఇచ్చు నీ అభివృద్ధి చేసావు కదా గెలిపిస్తాలే ఊరుకోండు మళ్ళీ అభివృద్ధి అంటే నువ్వే చెప్తున్నావు అంటే ప్రజలను డబ్బులు అమ్మడబోతున్నారని చెప్పి అంత హీనంగా చూస్తున్నావు నువ్వు ఓటర్లను నువ్వు ఓటర్లను డబ్బులు తీసుకుంటానని చెప్పి నువ్వు అంత హీనంగా కనపడుతున్నారా ఓటర్లు నీకు అంటే నీకు ఓట్ ఇచ్చే ఒక రకము ఓట్లు వేయకపోతే ఒక రకము అంటే నీ ఓట్లు వేస్తే నీది అంత అభివృద్ధి పోతుందా అంటే నువ్వు డబ్బులు ఇవ్వకుండానే గెలిచినావు దేశం వల్ల కూడా ఏ కూర్చొని ముప్పై కోట్లు ఎత్తుకొచ్చుకునేవాడు పోయి మీ అమ్మ మీ నాయనాన్న మీరల్లా పోయి అమరావతి నుంచి ముప్పై కోట్లు తీసుకుని మీ కార్యకర్తలు చెప్తున్నాడు రామ్ రెడ్డి వేసుకొని వచ్చినాడు ముప్పై ముప్పై అని అందరూ చెప్తున్నారు మీరు ముప్పై కోట్లని మాకే మా ముఖ్య చంద్రబాబు వేడు ఓటర్లు అంటే డబ్బులు కమ్ముడు పెట్టలు ఓటర్లా నీకు నేను మాట్లాడినా అంటే అన్నో డబ్బులు తీసుకొని చేసినారా ఊరికే చేసినారా ఏడ చూపించారో చెప్పురా నేను మాట్లాడినాను చెప్పురా యాడ మాట్లాడినాను నేను ఇది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా చేతనైతే మీ నాయన మాట్లాడుకు రాజకీయంగా మాట్లాడమని నేను రాజకీయంగా నువ్వు రెండు అంటే నేను నాలుగు గంట నాలుగు గంటే పది అంట నువ్వు దేనికైనా సరే ఏమన్నా మెంటల్గా ఏదన్నా జనార్దన్ రెడ్డిని అంటే మైండ్ ఉబ్బా పోయి ఇది అయిపోయి ఏమన్నా డిప్రెషన్లోకి పోతా అనుకుంటున్నావో మీరు డిప్రెషన్లో పోయి పీలక్కడ పట్టుకుంది నీకు నేను డిప్రెషన్లో పోయేటోని కాదు ఛాలెంజ్ చేసుకొని తిరుగుతా రాజకీయాల్లో గెలిచినా ఒడిన మగోళ్ళు లెక్క ఐదేళ్ళు నీ ప్రభుత్వంలో నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక్క కార్యకర్త కదలకుండా కాపాడుకొని రాజకీయం చేస్తున్నా అదే నాది మీ నాయన గెలిచినాక రెండున్నర రెండేళ్ళ సంవత్సరాలు ఊర్లో లేకుండా వారిపోయినాడు రెండు సంవత్సరాలు లేడు అధికారంలో ఉన్నప్పుడు ఓడిన మరుసటి దిన మూడో రోజే రోడ్ల మడి తిరిగి ప్రజా సమస్యల మీద తిరిగినా తెలుసా మీ నాన్నకు తెలిసినా డాక్ గడిసేందో మీ నాన్న లెక్క ఏనా టైర్ బాంబు బగిలితే బాంబు బలి ఉరికలే నాన్న అక్కడి నుంచి వచ్చి డొమెస్ ఉడికి వాయిదాగా పోయి వస్తుంటే మా ఇంట్లో జరిగినట్టు వల్ల చూసి చెప్పినట్టు మాట్లాడతావు తండ్రి కొడుకులు కొట్టుకుంటే ఏదో జరిగింది అంగీలు పట్టుకున్నారు నువ్వు సొంతం అన్న నువ్వు చనిపినోడి నువ్వు ఏంద్రా మాట్లాడేది లా ఫుడ్ కానివి నువ్వు చెప్తుంటే నేను చెప్తుంటా రాదు సవాలు నువ్వు చెప్పే జనరల్కి ఓట్లకి ఏమైనా వేసుకుంటారు సవాల్కి ఎప్పుడైనా ప్రతి సవాలు ఉంటా అని చెప్పి గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ